శేషప్రసాద్ గారికి, విజయ గారికి, తర్వాత సుందరి హిమబిందు గారికి నా అభినందన తెలియపరుస్తున్నాను. ఇది హైదరాబాద్లో వారి అన్నట్టుగా ఇది రెండో కోవర్కింగ్ స్పేస్. అది ఎప్పుడు మొదలైంది? కొండాపూర్లో సో ఒక సంవత్సరం క్రితం వాళ్ళు కొండాపూర్లో ఒక చిన్న స్థాయిలో, అంటే హైదరాబాద్లో ఇది సూట్ అవుతుందా లేదా చూడడానికి వాళ్ళు ఒక కోవర్కింగ్ స్పేస్ మొదలు పెట్టారు. అండ్ ఒక సంవత్సరం లోపే ఇది రెండో కోవర్కింగ్ స్పేస్ ఇక్కడికి వాళ్ళు ఏర్పాటు చేశారు. అండ్ ఇందాక వారు చెప్పినట్టుగా ఇది ఇంకా ఒక 2-3 మంత్స్లో పూర్తి స్థాయిలో ఇక్కడ ఆపరేషన్స్ మొదలవుతాయి. అప్పుడు 1800 సీట్స్ ఇక్కడ వాళ్ళు ఏర్పాటు చేస్తారు. అంటే హైదరాబాద్లో టీ హబ్ తర్వాత ఇది టీ హబ్ ఫేజ్ 2 తర్వాత ఇది అతిపెద్ద కోవర్కింగ్ స్పేస్గా నడుస్తుంది. టీ హబ్ ఫేజ్ 2 గురించి మీకు అవగాహన ఉంటుంది. అది పూర్తి అయ్యేసరికి అక్కడ 4000 సీట్స్ ఉంటాయి. సో 4000 సీట్స్ తర్వాత ఇది రెండో అతిపెద్ద ఫెసిలిటీ అన్నమాట. అండ్ దీని ద్వారా ఇంకొకటి ఏం తెలుస్తూ ఉంది అంటే, ఈరోజు హైదరాబాద్లో మనము జనరల్గా చెప్తూ ఉంటాము దట్ స్టార్టప్ యాక్టివిటీస్ చాలా పెరుగుతూ ఉన్నాయి, మనము భారతదేశంలో ఒక చాలా ముఖ్యమైన హబ్గా మనము మారుస్తున్నాము. సో మార్కెట్ సంకేతాలు కూడా అదే ఉన్నాయి. అంటే ఒట్టి ప్రభుత్వం రకరకాలుగా ధీమా చేయడమే కాకుండా, అంటే ఎవరైనా అంత డబ్బు పెట్టి 1800 సీటర్ ఏర్పాటు చేస్తూ ఉంటే ఖచ్చితంగా అంత డిమాండ్ కూడా వాళ్ళకి కనిపిస్తుంది. అండ్ ఇందాక వారిని అడుగుతూ ఉంటే వాళ్ళు చెప్పారు ఈ 400 సీటర్స్ ఆల్రెడీ మన బుక్డ్ 1 ఆగస్ట్ నుంచి ఇక్కడ స్టార్టప్స్ అందరూ వచ్చి పనిచేయడం మొదలు పెడతారు. అండ్ మిగతా భాగాని కోసం కూడా ఎంక్వైరీస్ చాలా వస్తున్నాయి, చాలా సెలెక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. సో హైదరాబాద్లో ఉన్నటువంటి స్టార్టప్ యాక్టివిటీస్ వేగం గురించి దీన్ని ఒక ప్రతీకంగా ఒక చిహ్నంగా మనము చూడవచ్చు అన్నమాట. అండ్ ఇంకొక విషయం మీకు తెలిసే ఉంది, ఈరోజు భారతదేశంలో మిగతా అన్ని నగరాల కంటే ఎక్కువగా అత్యధికంగా కోవర్కింగ్ స్పేసెస్ మరియు ఇంక్యుబేటర్స్ మనకు హైదరాబాద్లో ఉన్నాయి. ఇది 39వ మన కోవర్కింగ్ స్పేస్ అన్నమాట. ఇట్లాంటి 38 ఇప్పటికే ఉన్నాయి. అండ్ ఈరోజు ఇది ప్రారంభోత్సవంతో ఇది 39వ అవుతూ ఉన్నాయి. అండ్ ఇంకా కొన్ని కూడా తయారయ్యే దేశాలు ఉన్నాయి అన్నమాట. సో హైదరాబాద్లో ఇంకా ఒక విషయం నేను గతంలో కూడా వారికి చెప్పి ఉన్నాము, ఇట్లాంటి స్పేసెస్ని ఒట్టి ఒక రియల్ ఎస్టేట్ బిజినెస్గా చూడవద్దు. అంటే నేను సీట్ ఇచ్చేస్తున్నాను, తర్వాత మీకు ఏమి ఇష్టం మీరు చేయండి, అట్లా కాకుండా టీ హబ్లో ఈరోజు దాన్ని ఒక ఆదర్శంగా తీసుకొని అక్కడ రకరకాలుగా సర్వీసెస్ మేము ఇస్తూ ఉంటాము. అంటే అక్కడ వచ్చిన వ్యక్తికి ఒకటి ఒక రూమ్ దొరికింది, ఒక టేబుల్ ఇచ్చారు, అంతవరకే కాకుండా అక్కడ రకరకాలుగా వాళ్ళ కోసం సర్వీసెస్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎవరైనా ఇన్వెస్టర్స్ వస్తూ ఉంటే ఇన్వెస్టర్స్ని అక్కడికి పిలిచి వాళ్ళతో మాట్లాడడం జరుగుతుంది. రకరకాలుగా మీరు నాకు చాలామంది తెలుసు, మీరు మిమ్మల్ని కూడా నేను చాలా సందర్భంలో టీ హబ్లో చూసి ఉన్నాను, మీకు ఐడియా ఉంది అక్కడ ఈ కార్పొరేట్ ఈవెంట్స్ జరుగుతాయి, కాంపిటీషన్స్ జరుగుతాయి, ఒక కార్పొరేట్ ఒక ఛాలెంజ్ ఇస్తుంది, మీరు వచ్చి దానికి సొల్యూషన్ ఏర్పాటు చేసి వాళ్ళకి చూపించాలి, బాగా నచ్చిన వాళ్ళకి వాళ్ళు ప్రైజెస్ ఇస్తారు, పెట్టుబడి ఇస్తారు, రకరకాలుగా ఉంటుంది. సో మిగతా కోవర్కింగ్ స్పేసెస్లో కూడా అదే తరహాలో సర్వీసెస్ ఉండాలి. ఈరోజు టీ హబ్లో పరిస్థితి ఎట్లా ఉంది అంటే స్పేస్ లిమిటెడ్గా ఉంది. సో ఒక 800 మంది మాత్రమే అక్కడ కూర్చోగలరు. బట్ టీ హబ్లో చేరని వాళ్ళు కూడా, అంటే మీ వాళ్ళు ఎక్కడైనా ఉన్నా ఒకే రకమైన వాళ్ళకి సేవలు అన్ని దగ్గర అందుతున్నాయో అట్లాంటి భరోసా ఉండాలి. అంటే టీ హబ్లో చేరలేకపోవడం వలన ఏదో నిరాశకి గురి అయ్యి ఏదో పక్షపాతం జరిగింది, ఏదో సరిగా పట్టించుకోలేదు అట్లాంటి భావన రాకుండా ఎక్కడైనా ఉన్నా, ఏ కోవర్కింగ్ స్పేస్లో ఉన్నా, ఏ ఇంక్యుబేటర్లో ఉన్నా మంచి సర్వీసెస్ అందరూ అందిస్తారు. అట్లాంటి వ్యవస్థ ఏర్పాటు చేయడానికి మేము గత కొన్ని మాసాల నుంచి కృషి చేస్తున్నాము. అండ్ ఇందాక వారు మన శేష గారు చెప్పే బట్టి మీకు అర్థమవుతుంది, ఇట్లాంటి దాని మీద ప్రభుత్వం అడిగిన దానికి మంచి రెస్పాన్స్ ఉంది. సో వారు ఇందాక చెప్పారు ఇక్కడ ఒక చాలా ముఖ్యమైన సర్వీసెస్ వాళ్ళు ఏమి ఇవ్వబోతున్నారు అంటే కంపెనీ ఇన్కార్పొరేషన్, వాళ్ళందరికీ చార్టర్డ్ అకౌంటెన్సీ బ్యాక్గ్రౌండ్ ఉంది. సో సపోజ్ ఒక స్టార్టప్ ఐడియా దశ నుంచి బయటికి వచ్చి సరే ఐడియా మార్కెట్కి తీసుకువెళ్ళగలము, ఒక కంపెనీ స్థాపించాలి. సో ఈరోజు ఉన్న పరిస్థితిలో కంపెనీ స్థాపించడం కూడా కొంత ప్రాసెస్ ఉంది. అంటే ప్రభుత్వం నుంచి, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కొంత వరకు సరళీకరణం జరిగినా కూడా ఒక కంపెనీ ఇన్కార్పొరేట్ చేయడము, రిజిస్టర్ చేయడము, జిఎస్టీ అకౌంట్ నంబర్ పొందడము,
మిగతా లీగల్ డాక్యుమెంట్స్ సిద్ధం చేయడం అది చిన్న పని కాదు అన్నమాట. సో అట్లాంటి సర్వీసెస్ పూర్తి స్థాయిలో వాళ్ళు ఒక 40 మెంబర్స్, 40 మెంబర్ టీం వాళ్ళు ఇక్కడ పెట్టారు. వాళ్ళు రకరకాలుగా ఇట్లాంటి సర్వీసెస్ ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉంటారు. అదేవిధంగా ఇన్వెస్టర్స్తో పరిచయం చేయించడం, ముఖాముఖి చేయడము, ఈవెంట్స్ ఏర్పాటు చేయడము. సో ఇది ఇంగ్లీష్లో మేము దీన్ని హోల్ ఆఫ్ ద సిటీ అప్రోచ్ అని పేరు ఇచ్చాము. హోల్ ఆఫ్ ద సిటీ అప్రోచ్ అంటే సిటీలో మనం ఎక్కడ ఉన్నా ఒకే రకమైన సర్వీసెస్, ఒక రకమైన వసతులు అన్ని దగ్గర ఇచ్చే గ్యారంటీ అందరూ కలిసి తీసుకుంటాము అన్నమాట. ప్లస్ ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఇంకా రాబోయే కాలంలో ఇంకా పెంచాలి, బట్ ఈ మధ్యకాలంలో దానిలో కూడా ఒక మంచి బిగినింగ్ మొదలైంది. అది ఏముంది అంటే సపోజ్ ఒక స్టార్టప్ ఎక్కడో వేరే ఇంక్యుబేటర్లో పనిచేస్తూ ఉంది, ఇంకొక ఇంక్యుబేటర్లో ఇంకొక దానికి సమానమైన ఇంకొక స్టార్టప్ ఉంది, సో వాళ్ళని కల్పించడము, ఇది మన మ్యాచ్ మేకింగ్ చేయడం, తర్వాత వాళ్ళు ఇద్దరు కామన్గా ఏదైనా ప్రోడక్ట్ తయారు చేసి ఇంకొక లార్జ్ కార్పొరేట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ప్రోడక్ట్ని తీసుకువెళ్ళవచ్చు. సో అంటే ఇట్లాంటి సమన్వయపరచడము, ఒకరికి ఒకరితో, ఒక స్టార్టప్లో అనుకోండి ఫిన్టెక్కి సంబంధించిన 10 మంది ఇంక్యుబేటర్లో, ఒక ఫిన్టెక్కి సంబంధించిన 10 మంది స్టార్టప్స్ ఉంటే బ్యాంక్స్ మళ్ళీ ప్రతి దగ్గర తిరగకుండా ఒక దగ్గర వాళ్ళందరినీ తీసుకువెళ్ళి ఈరోజు బ్యాంకింగ్ వ్యవస్థకి ఇట్లాంటి సొల్యూషన్స్ అవసరం ఉందో మీరు అందరూ కలిసి దాన్ని తీరండి. సో ఇట్లాంటి హైదరాబాద్లో ఇట్లాంటి మన మన ప్రభుత్వ సహాయంతో అన్ని ఇంక్యుబేటర్స్, కోవర్కింగ్ స్పేసెస్లో వాళ్ళు మంచిగా స్టార్టప్స్కి బాగా సహాయపడుతున్నట్టుగా కార్యక్రమాలు చేయడం ఇది చాలా సంతోషకరంగా ఉంది. అండ్ ఉదయం కూడా నేను ఒక వేరే ప్రోగ్రామ్ నుంచి నేరుగా వస్తున్నాను, ఆ ప్రోగ్రామ్ స్కూల్ పిల్లలకి సంబంధించిన ప్రోగ్రామ్ అన్నమాట. సో అక్కడ కూడా ఒక ప్రైవేట్ ఐటీ కంపెనీ హనీవెల్ అనే ఒక కంపెనీ ఒక సిఎస్ఆర్ కింద సైన్స్ ల్యాబ్స్ ఏర్పాటు చేస్తూ ఉంది. సో అక్కడ కూడా నేను ఆ కంపెనీ వాళ్ళకి, స్టూడెంట్స్కి ఇదే చెప్పాను, అంటే చిన్న దశల్లోనే ఈరోజు అంటే విదేశాల పరిస్థితి చూస్తే యుఎస్లో కానీ యూరోప్లో కానీ స్టార్టప్స్లో ఒక ప్రత్యేకత ఏం కనిపిస్తూ ఉంది అంటే ఆ ఫౌండర్స్ వాళ్ళ వయస్సు చాలా తగ్గుతూ ఉంది. అంటే బాగా తక్కువ వయస్సు నుంచి వాళ్ళు స్టార్టప్స్లోనే అడుగు పెడుతున్నారు. అంటే కాలేజ్ దశలోనే, కాలేజ్కి రాగానే వాళ్ళు కాలేజ్ అవన్నీ మానేసి స్టార్టప్ వైపు వెళ్ళిపోవడం, స్టార్టప్ మొదలు పెట్టడం అవన్నీ జరుగుతూ ఉంది. సో అట్లాంటి పరిస్థితి రావాల్సిందిగా ఉంటే అంటే స్కూల్ స్థాయి నుంచి వాళ్ళలో కొంతవరకు ఆలోచన ఉండడము, అంటే చుట్టుపక్క ఏం చూస్తూ ఉంటామో దాన్ని ఊరికే చూడడమే కాకుండా కొంత కుతూహలతతో ఈ అరే సమస్య ఎందుకు వస్తూ ఉంది, దానికి ఏమైనా సొల్యూషన్ వెతుకోగలుగుతామా, ఇట్లాంటి చిన్న చిన్న ఆలోచనల్ని మనము స్కూల్ దశ నుంచి మొదలు పెట్టగలితే. సో హనీవెల్ వాళ్ళకి కూడా నేను ఇదే చెప్పాను, మీరు సైన్స్ ల్యాబ్స్ పెడుతున్నారు అది చాలా మంచి విషయం, బట్ చిన్న వయసులోనే క్లాస్ 9th లో 10th లోనే ఆ స్టూడెంట్స్కి ఒకటి ఎక్స్పెరిమెంట్స్ నేర్పించడమే కాకుండా స్వయంగా నేను ఏదైనా క్రియేటివ్ పని చేయగలుగుతానా, నేనే ఏదైనా క్రియేట్ చేయగలుగుతానా, అట్లాంటి శిక్షణ ఇవ్వడము, కోచింగ్ ఇవ్వడం కూడా మీరు మొదలు పెట్టండి. సో పైప్ లైన్ కూడా తయారు చేయడానికి మేము కృషి చేస్తున్నాము. మీ అందరికీ తెలిసి ఉంటుంది రాష్ట్ర స్థాయిలో ఒక స్టేట్ ఇన్నోవేషన్ సెల్ అని ఏర్పాటు చేయడం జరిగింది, వాళ్ళు ఈ బాధ్యత తీసుకుంటున్నారు. అంటే వివిధ జిల్లాల్లో స్కూల్స్లో, కాలేజెస్లో కూడా ఈ స్టార్టప్స్ గురించి, ఆంటర్ప్రినర్షిప్ గురించి విద్యార్థి దశలోనే కొంతవరకు వాళ్ళలో అవగాహన కల్పించడము, అండ్ ఎవరైనా చాలా సక్సెస్ఫుల్గా ఆంటర్ప్రినర్ అయ్యారు వాళ్ళు ఏ స్థాయిలో వాళ్ళ ఆలోచనని మొదలు పెట్టారు, ఇట్లాంటి మంచి ఇట్లాంటి కేస్ స్టడీస్ని వాళ్ళ సమక్షంలోకి తీసుకువెళ్ళడం ఇవన్నీ జరుగుతూ ఉంది. సో భవిష్యత్తులో అంటే నా చెప్పే ఉద్దేశం ఏముంది అంటే ఇట్లాంటి ఈరోజు 40 ఇట్లాంటి ఇంక్యుబేటర్స్, కోవర్కింగ్ స్పేసెస్ ఉన్నాయి, రేపు ఇంకా 100 అవ్వచ్చు, బట్ పైప్ లైన్ తయారు చేయకపోతూ ఉంటే అంటే ఈ ఇట్లాంటి ఫెసిలిటీస్లో ఎవరు రావాలి. సో పైప్ లైన్ ఒకటి ఉండాలి. సో కాలేజ్ అవగానే ఏదో జాబ్ కోసం ప్రయత్నం చేసే బదులు ఈ ఐడియా నాకు కాలేజ్ దశలో బాగా నచ్చింది, దానిపైన నేను కొంత ఆలోచిస్తాను, టెక్నాలజీ డెవలప్ చేస్తాము, ఇట్లాంటి ఇంక్యుబేటర్స్ ఉంటాయి అక్కడ రకరకంగా సహాయ సహకారం ఉంటుంది. ఇందాక సుందరి గారు చెప్పారు జస్ట్ మీరు ఇక్కడ ల్యాప్టాప్తో వస్తే చాలు, మిగతా ఏది కూడా అంటే కరెంట్కి బిల్ ఎంత కట్టాలి, పవర్ మన ఇంటర్నెట్కి ఎంత బిల్ అవుతుంది, నీళ్ళకి ఎంత డబ్బు కట్టాలి, అవన్నీ వాళ్ళ సమస్య కాదు, ఇది వీళ్ళు చూస్తారు. వాళ్ళకి ఇచ్చే ప్యాకేజ్లో అన్నీ ఇంక్లూడెడ్గా ఉంటుంది. ఇంటర్నెట్ అంటే ఒక రకంగా చెప్తే అన్నీ దాంట్లోనే, ఏదైనా సర్వీసెస్ ఉన్నా మెయింటెనెన్స్ కావచ్చు, పార్కింగ్ కావచ్చు, ఇతర క్యాఫిటేరియా సర్వీసెస్ కావచ్చు, అన్నీ వాళ్ళ ప్యాకేజ్లో కలిపి ఉంటుంది. సో వాళ్ళు జస్ట్ రావడం
పూర్తిగా వర్క్ పైన ఫోకస్ చేయడం. అండ్ చివరి విషయం నేను ఏం చెప్తాను అంటే, నేను ఇందాక ఈ ఫెసిలిటీస్ అంతా చూశాను, తిరిగి చూశాను. ఇది చాలా క్రియేటివ్గా దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈరోజు ముఖ్యంగా ఏముంది అంటే, పాతకాలంలో మీరు ఆఫీసెస్ చూసి ఉంటారు, సెపరేట్ రూమ్స్ ఉంటాయి, చిన్న చిన్న రూమ్స్ ఉన్నాయి, వాళ్ళ వాళ్ళ రూమ్లో వాళ్ళు పరిమిత అయ్యి అంటే ఏకాంతంగా దూరంగా వాళ్ళు పని చేస్తూ ఉంటారు. బట్ అట్లాంటి మన ఇంక్యుబేటర్స్, కోవర్కింగ్ స్పేసెస్లో అసలు ఉండకూడదు. అండ్ దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఒక ముఖ్యమైన కారణం ఏముంది అంటే, ఈ స్టార్టప్ సమయంలో రకరకాలుగా మనకు నిరుత్సాహపరిచే కూడా చాలా సందర్భాలు వస్తాయి. ఎందుకంటే ఈ స్టార్టప్ రంగంలో చాలా రిస్క్స్ ఉంటాయి. మనం ఏం ప్రోడక్ట్ తయారు చేయబోతున్నాము, దానికి నిజంగా మార్కెట్ ఉందా, టెక్నాలజీ సరిపోతుందా, కాంపిటీషన్ కూడా చాలా ఉంటుంది. మనకు జస్ట్ భారతదేశమే కాకుండా మొత్తం ప్రపంచం నుంచి కాంపిటీషన్ వస్తూ ఉంటుంది. సో చాలా సందర్భంలో బాగా నిరుత్సాహపడే కూడా పరిస్థితి ఎదురు అవుతూ ఉంటుంది. బట్ అందరూ ఒక కమ్యూనిటీలో ఉన్నాము అంటే, నా పరిస్థితి ఇంకా ఒక 1800 మంది కూడా అదే పరిస్థితి ఎదురవుతున్నారు, అట్లాంటి భరోసా వాళ్ళలో కల్పించడం చాలా చాలా ముఖ్యము. అండ్ ఈరోజు కూడా అంటే సమాజంలో కొంత మార్పు వస్తూ ఉంది, కానీ దౌర్భాగ్యంగా ఈరోజు కూడా ఇంటిలో కానీ సమాజంలో కానీ అంటే, మనం ఎవరికి చెప్తే దట్ నేను ఏదో స్టార్టప్లో పని చేస్తున్నాను, నేను ఏదో స్టార్టప్లో ఉన్నాము, వాళ్ళు కొంచెం దాన్ని ఇంకా అంత అప్రిషియేట్ చేయరు. అంటే ఎక్కడో ఉద్యోగం ఆయనకి దొరకలేదు, ఉద్యోగంకి సూట్ అవ్వలేదు, బహుశా ఆయనకి అంత తెలివి లేదు, కొంచెం చదువులో కొంచెం తక్కువే ఉన్నాడు ఏమో, అట్లాంటి ఫీలింగ్తో అతన్ని చూస్తారు. బట్ స్టార్టప్లో ఉన్న వాళ్ళు ఎట్లాంటి స్ట్రగల్స్ అవుతున్నారు, ఎట్లాంటి వాళ్ళలో మన తపన ఉంది, అవన్నీ అంత ఈరోజు కూడా సమాజంలో అంత అప్రిషియేషన్ ఉండదు. సో కమ్యూనిటీ నుంచి ఒకరొకరి నుంచి వాళ్ళల్లో ఆత్మధైర్యం రావడం, బలం రావడం, మనోబలం పెరగడం అది చాలా ముఖ్యం. సో దానికోసం ఈరోజు స్టార్టప్స్ కోసం ఏర్పాటు చేసిన ఇంక్యుబేటర్స్లో, కోవర్కింగ్ స్పేసెస్లో ఈ ఓపెన్ ఆఫీస్ కాన్సెప్ట్ వస్తుంది. అంటే అందరూ పని చేస్తూ ఉండాలి, ఎవరో ఒకరిని డిస్టర్బ్ చేయకూడదు, బట్ అయినా వాళ్ళు కూడా నా పరిస్థితిలో ఉన్నారు, వాళ్ళు కూడా ఇట్లా స్ట్రగుల్ అవుతున్నారు. అండ్ ఎవరో ఒకరికి సక్సెస్ వస్తూ ఉంటే ఆ సక్సెస్ని మిగతా వాళ్ళు కూడా ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని వాళ్ళు సక్సెస్ అయ్యారు, నేను కూడా సక్సెస్ అవుతాను. సో నెట్వర్కింగ్కి చాలా చాలా అవసరం ఉంటుంది. సో ఇక్కడ ఈ డిజైన్లో చాలా హర్షణీయ విషయం ఏముంది అంటే, ఆ నెట్వర్కింగ్ అవకాశాలు ఓపెన్ ఆఫీస్ రూపంలో కానీ, చిన్న చిన్న నెట్వర్కింగ్ స్పేసెస్ ద్వారా కానీ అవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. సో నాకు పూర్తిగా నమ్మకం ఉంది హైదరాబాద్లో ఉన్నటువంటి ఇంక్యుబేటర్స్ అండ్ కోవర్కింగ్ స్పేసెస్లో దీనికి మంచి పేరు వస్తుంది, అండ్ భవిష్యత్తులో మంచి సక్సెస్ఫుల్ స్టార్టప్స్ ఇక్కడ నుంచి తయారు అవ్వాలి అని నేను ఆశిస్తున్నాను. హైదరాబాద్లో ఐ స్ప్రౌట్ ఆధ్వర్యంలో ఈరోజు ఒక కోవర్కింగ్ స్పేస్ స్టార్టప్స్ కోసం ప్రారంభించడం ఇది చాలా సంతోషకరమైన విషయము. ఐ స్ప్రౌట్ గతంలోనే 1 సంవత్సరం క్రితమే ఒక చిన్న స్థాయిలో ఒక కోవర్కింగ్ స్పేస్ ప్రారంభించి ఉంది. కానీ హైదరాబాద్లో స్టార్టప్స్ యాక్టివిటీలో ఉన్నటువంటి వేగం చూసి, దాంట్లో ఉన్నటువంటి స్థాయి చూసి, వాళ్ళు ఇంకా ఒక 2వ కోవర్కింగ్ స్పేస్ కూడా ఒక పెద్ద స్థాయిలో ఏర్పాటు చేయడానికి వాళ్ళు ముందుకు వచ్చారు. ఇంకా ఒక 2 మాసాల్లో ఇది పూర్తి స్థాయిలో ఈ ఆపరేషనల్ కింద వస్తుంది. అప్పుడు మొత్తం మీద ఒక 1800 మంది స్టార్టప్స్కి సంబంధించిన ప్రతినిధులు ఇక్కడ కూర్చొని వాళ్ళ యాక్టివిటీస్ చేయడానికి వాళ్ళకి అవకాశం ఉంటుంది. హైదరాబాద్లో ఇప్పటికే 38 కోవర్కింగ్ స్పేసెస్ మరియు ఇంక్యుబేటర్స్ ఉండగా, ఇది ఒక 39వ కోవర్కింగ్ స్పేస్గా మన సిటీకి తయారవుతూ ఉంది. స్టార్టప్స్కి ఈరోజు ఒక బాగా అఫోర్డబుల్ ప్రైస్ ధరకి వాళ్ళకి అన్ని వసతులతో కూడిన స్పేస్ చాలా అవసరం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి టెక్ రూపంలో చాలా సపోర్ట్ కావాలి, మెంటర్స్తో కలుస్తూ ఉండాలి, నెట్వర్కింగ్ చేస్తూ ఉండాలి. సో ఎక్కువగా ప్రైవేట్ కంపెనీస్ ఏ ఏరియాలో ఉన్నాయో, ఏ ప్రాంతంలో ఉన్నాయో అక్కడే వాళ్ళకి ఉండాలి అనే ఒక ఆశ ఉంటుంది. కానీ సాధారణంగా బయట వాళ్ళు రెంటల్స్ అవన్నీ వాళ్ళు అఫోర్డ్ చేయకపోవచ్చు. ఎందుకంటే కమర్షియల్ రెంటల్స్ ఒక స్టార్టప్కి చాలా చాలా ఎక్కువ అనిపిస్తుంది. సో అట్లాంటి పరిస్థితిలో మంచి ఫెసిలిటీస్ ఇస్తూ ఒక చాలా అఫోర్డబుల్ రేట్ ప్రకారం ఇట్లాంటి కోవర్కింగ్ స్పేసెస్, అది కూడా ఒక విశాల స్థాయిలో 1800 సరిపోయినట్టుగా కోవర్కింగ్ స్పేస్ హైదరాబాద్కి రావడము ఇది మనందరికీ చాలా గర్వపడే విషయము. అండ్ ఇక్కడ నుంచి మంచి స్టార్టప్స్ తయారు అవ్వాలి, వాళ్ళు వాళ్ళ వాళ్ళ ప్రోడక్ట్స్ ద్వారా భారతదేశమే కాకుండా మొత్తం ప్రపంచంలో వాళ్ళ సత్తా చాటాలి అని నేను ఆశిస్తున్నాను.
సో ఎవరైనా ఇట్లాంటి ఇంక్యుబేటర్ కానీ కోవర్కింగ్ స్పేసెస్ కానీ పెడతా ఉంటే మన ఇన్నోవేషన్ పాలసీలో వాళ్ళకి కొంత పెట్టుబడి ప్రభుత్వం నుంచి కూడా సౌమ్య రూపంలో వాళ్ళు తీసుకోవచ్చు. సో ఇక్కడ కూడా వాళ్ళకి అట్లాంటి అవకాశం ఉంటుంది. బట్ ముఖ్యంగా ఇక్కడ పని చేస్తున్న స్టార్టప్స్ వాళ్ళ ప్రోడక్ట్ ఒకవేళ ప్రభుత్వకి ఉపయోగకరంగా ఉంటే ఏమాత్రం టెండర్స్ లేకుండా వాళ్ళు ప్రభుత్వ దగ్గర ఆ ప్రోడక్ట్ని డెమోన్స్ట్రేట్ చేయడానికి వాళ్ళు ముందుకు రావచ్చు. అదేవిధంగా వాళ్ళు వాళ్ళకి వాళ్ళు ప్రభుత్వకి కట్టాల్సిందిగా ట్యాక్స్లో వాళ్ళకి మేము కొంత రాయితీ ఇస్తాము. ఇతర వాళ్ళ ఖర్చులు కూడా కొంత తగ్గించడానికి ఐటీ పాలసీలో ఇన్నోవేషన్ పాలసీలో కొంత విధానం ఉంది. సో ప్రభుత్వ ద్వారా ఇన్నోవేషన్ పాలసీలో ఎట్లాంటి వాళ్ళకి సహాయపడే ఏమేమి అవకాశాలు ఉన్నాయో వాటన్నింటినీ ఇక్కడ కూడా పూర్తిగా వర్చినట్టుగా మేము బాధ్యత తీసుకుంటాం. దేశంలో కోవర్కింగ్ స్పేస్ కల్చర్ బాగా పెరిగింది. హైదరాబాద్లో అయితే ఈ ట్రెండ్ ఈ మధ్య మరీ ఎక్కువవుతుంది. సో హైదరాబాద్లో పెరుగుతున్న కోవర్కింగ్ స్పేస్ కల్చర్ గురించి ఐస్ప్రౌట్ సీఈఓ అండ్ ఫౌండర్ సుందరి గారిని అడిగి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. హైదరాబాద్లో చూస్తే మీకు కోవర్కింగ్ స్పేస్ యాక్చువల్గా చాలా అంటే ఈ రీసెంట్గా చూస్తే లాస్ట్ 1 ఇయర్లో ఆల్మోస్ట్ ఒక 10,000 నుంచి 15,000 ఎంప్లాయీస్ ఆర్ ఏబుల్ టు వర్క్ ఇన్ ద కోవర్కింగ్ స్పేసెస్ అండ్ 1 ఇయర్లో ఆల్మోస్ట్ 15-20 కోవర్కింగ్ స్పేసెస్ వాళ్ళు దే స్టార్టెడ్ దేర్ సెంటర్స్ ఇన్ హైదరాబాద్ అండ్ టీ హబ్ మీకు తెలిసే ఉంటుంది. కేటీఆర్ గారు కానీ జయేష్ గారు దే ఆర్ టేకింగ్ లాట్ ఆఫ్ ఇనిషియేటివ్ టు సపోర్ట్ ది స్టార్టప్స్. వాళ్ళు 400 సీటింగ్ కెపాసిటీతో దే స్టార్టెడ్ టీ హబ్ 3 ఇయర్స్ బ్యాక్. కానీ ఆ 1 ఇయర్లోనే ది డన్ విత్ దే నాట్ ఏబుల్ టు అకామిడేట్ ది స్టార్టప్స్. నౌ వీ టుక్ ద ఇనిషియేటివ్ అండ్ దెన్ వీ స్టార్టెడ్ 1 ఇయర్ బ్యాక్ అండ్ నౌ వీఆర్ ఆల్మోస్ట్ 800 సీటింగ్ కెపాసిటీ తోటి 800 ఎంప్లాయీస్ కెపాసిటీ తోటి అందరు స్టార్టప్స్ అయితే 5 మెంబర్స్ కానీ 10 మెంబర్స్ కానీ 20 మెంబర్స్ ఉన్న వాళ్ళకి వీఆర్ డెవలపింగ్ ఏ ఈకో సిస్టమ్. లైక్ ఫైవ్ మెంబర్స్ కావాలంటే ఒక క్యాబిన్ ఇస్తాము, దెన్ దే విల్ బి షేరింగ్ ఆల్ ద స్పేస్ లైక్ బ్రేక్అవుట్స్ కానీ అండ్ దెన్ క్యాఫిటీరియా సర్వీసెస్, రిసెప్షన్, సెక్యూరిటీ, హౌస్ కీపింగ్ కానీ అండ్ ఎవ్రీథింగ్ వీఆర్ టేకింగ్ కేర్ అండ్ దెన్ దే విల్ బి వర్కింగ్ ఆన్ దేర్ ఐడియా. యా వీ స్టార్టెడ్ జాన్ 2017లో మేము స్పేస్ ఆఫీస్ స్పేస్ తీసుకొని వీ స్టార్టెడ్ ఆన్ ద ఇంటీరియర్స్. బై మార్చ్ ఎండింగ్ వీ వితిన్ 3 మంత్స్ లోపు మేము ఇంటీరియర్స్ రెడీ అయిపోయి ఫెసిలిటీస్ రెడీ వితిన్ 3 మంత్స్లో వీ డన్ విత్ ది 100% ఆక్యుపెన్సీ. అండ్ నా ప్లేస్ కూడా చాలా ఇన్స్పైరింగ్గా ఇట్లా అంటే స్టార్టప్స్ రాంగ్లోనే దే ది ఫీల్ సో ఎనర్జెటిక్ కానీ ఇక్కడ వర్క్ చేయాలని ఆ ప్యాషన్ కానీ ఇమీడియట్లీ రాంగ్లోనే ఒక్కసారి చూడంగానే దే ఆర్ సైనింగ్ అప్ దట్ వీ విల్ టేక్ ద స్పేస్ హియర్ అండ్ అండ్ ఎవర్ కమ్స్ దే ఆర్ లవింగ్ ద ప్లేస్. లైక్ ఎక్కడ ఏది చూసినా కూడా మీకు ఎక్కడ చూస్తే ఆఫీస్లో ఎక్కడ ఒక ఇంచు కూడా మేము వదిలిపెట్టలేదు. ప్రతి ప్లేస్ని ఎక్కడో ఇక్కడ మోటివేటింగ్గా కానీ కోట్స్తో కానీ అండ్ దెన్ సమ్ ప్లెజెంట్ ప్లేస్ కానీ అండ్ క్యాబిన్లో కూర్చొని ఇప్పుడు ఎట్లా అంటే వర్కింగ్ మీకు తెలుసు వర్కింగ్ స్టైల్ ఎలా ఉందంటే 9 అవర్స్, 10 అవర్స్, 15 అవర్స్ కూడా వర్క్ చేస్తున్నారు. ఒక క్యాబిన్లో కూర్చొని అంతసేపు వర్క్ చేయాలంటే ఇట్స్ సో సఫకేటింగ్. సో ఒక 4 అవర్స్ వర్క్ చేసిన తర్వాత దే విల్ జస్ట్ కమ్ అవుట్ అండ్ దెన్ కూర్చోవడం కానీ ఇవి చూస్తే ఇది సైకిల్. సో ఇది లెగ్ స్ట్రెయిట్ ఒక 4 అవర్స్ కూర్చుంటే యూ ఫీల్ లైక్ బాగా కాళ్ళు లాగేస్తున్నాయి అనిపిస్తుంది. సో దే విల్ జస్ట్ కమ్ హియర్ అండ్ దెన్ హ్యావ్ లెస్ కొంచెంసేపు ఒక 5 మినిట్స్ దెన్ దే విల్ హ్యావ్ ఏ లెగ్ స్ట్రెచ్ అండ్ దే విల్ గో అరౌండ్ అండ్ దెన్ ఇక్కడ కూర్చోవడం కానీ వీ క్రియేటెడ్ గేమ్స్ రూమ్ 5 మినిట్స్ జస్ట్ ఇట్స్ లైక్ వీ హ్యావ్ ఏ రిలాక్సింగ్ చైర్స్ దెన్ ఇఫ్ దే వర్క్ ఫర్ 5-6 అవర్స్ ఇఫ్ దే సిట్ ఫర్ 10 మినిట్స్ దెన్ దే ఫీల్ సో ఎనర్జెటిక్. సో ఇది ఒక చిన్న ఆఫీసు 5 మెంబర్స్, 10 మెంబర్స్ వాళ్ళు క్రియేట్ చేసుకోవాలంటే ఇట్స్ ఇంపాసిబుల్ ఫర్ దెమ్. సో వీఆర్ creating such a place that everybody can use all the facilities apart from their office space and then they can use all the facilities. So we are doing very good and then we got lot of appreciations from the all the companies kani government officials kani and IT will associations kani media last time kuda I think I don't know you guys missed it but chaala mandi media vallu they came ante ekkado website lo chusi they came and then they have seen the place and then indulo there was an article around half page article that inta inspiring office space and we shortlisted as the best office last time ante through the all మీకు ఇంటీరియర్స్ గైస్ కానీ ఎవరు చూసినా కూడా సో దిస్ ఇస్ వన్ ప్లేస్ దట్ వీ గాట్ ఎస్ది ఆఫీస్ కూడా సేమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో ఉంటుంది. సో వీఆర్ వెరీ హోప్ఫుల్ దట్ వీ వాంటెడ్ టు డూ ఇన్ ద నెక్స్ట్ మేబీ 1,000-1,200 సీట్స్ ఇన్ హైదరాబాద్ అండ్ దెన్ ప్లానింగ్ టు స్టార్ట్ ఇన్ చెన్నై అండ్ దెన్ వైజాగ్ బెంగళూరు టు విజయవాడ ఆల్సో విజయవాడ వీఆర్ ది వన్ ఫస్ట్ కోవర్కింగ్ స్పేస్ ఇన్ విజయవాడ.
దెర్ ఇస్ నో కోవర్కింగ్ స్పేస్ ఇన్ విజయవాడ. ఫస్ట్ వీ స్టార్టెడ్. ఇది మొత్తం ఎంత స్క్వేర్ ఫీట్ అండ్ ఎంత సీటింగ్? ఇది టోటల్ వచ్చి 94,000 స్క్వేర్ ఫీట్. వీ ఇప్పుడు వచ్చేసి మేము 23,000 స్క్వేర్ ఫీట్ డెవలప్ చేసాము విత్ 450 సీటింగ్ కెపాసిటీ. నెక్స్ట్ ఇంకొక ఫేజ్ అరౌండ్ 400 సీట్స్, అరౌండ్ 20,000 స్క్వేర్ ఫీట్ విల్ బి రెడీ బై ఆగస్ట్ ఎండింగ్. అండ్ నెక్స్ట్ 3 మంత్స్ అంటే నవంబర్ ఎండింగ్కి అదర్ 43,000 స్క్వేర్ ఫీట్ అంటే ఇంకొక 800 సీటింగ్ కెపాసిటీ. బై నవంబర్ డిసెంబర్ ఎండింగ్, బై ద ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్ దిస్ టోటల్ ఫెసిలిటీ 800 సీటింగ్ కెపాసిటీ విల్ బి రెడీ. యాక్చువల్గా ఇది టోటల్లీ పర్ డెస్క్. పర్ డెస్క్ ఈజ్ సంథింగ్ లైక్ 8,000 కానీ 9,000 కానీ డిపెండింగ్ ఆన్ ద క్యాబిన్ సైజ్. కొంతమంది సపోజ్ ఒక 10 సీటర్ క్యాబిన్ ఉందనుకోండి, ఒక 5 మెంబర్స్ ఉన్నారనుకోండి, దే విల్ బి షేరింగ్ ద ఆఫీస్ స్పేస్. 5 మెంబర్స్ ఒక కంపెనీ ఉంటారు, ఇంకొక 5 మెంబర్స్ ఇంకొక కంపెనీ ఉంటారు. ఎందుకంటే 5 మెంబర్స్ క్రియేట్ చేయాలంటే చాలా హర్డిల్స్ యాక్చువల్గా ఇన్ టర్మ్స్ ఆఫ్ నెట్వర్కింగ్ కానీ మన యాక్సెస్ కానీ, అది కొంచెం కష్టమవుతుంది మాకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెటప్ చేయడానికి. అందుకని వీ గ్రాడ్యువల్లీ ఇంక్రీజింగ్. లైక్ ఇప్పుడు ఒకరు 5 మెంబర్స్తో స్టార్ట్ చేశారనుకోండి, 5 మెంబర్స్ రిక్రూట్ చేసుకుంటే ఇప్పుడు ఇట్ దే విల్ బి మూవింగ్ టు ద 10 సీటింగ్ కెపాసిటీ. సో దెర్ ఈస్ ఆల్వేస్ ఎ ఫ్లెక్సిబిలిటీ. సో అందుకని 1 సీట్ నుంచి తీసుకుంటే వీ హ్యావ్ ఏ 200 సీటింగ్ కెపాసిటీ ఆఫ్ క్యాబిన్స్. ఎలాంటి మధ్యలో దే రిలీజ్ కొలాప్సబుల్ డోర్స్ ఉంటాయి, అదే స్లైడింగ్ డోర్స్ ఉంటాయి. సో ఒక 20 మెంబర్స్ ఒక క్యాబిన్ ఆక్యుపై చేస్తే ఇఫ్ దే ఆర్ గ్రోయింగ్ ఇంకొక 10 మెంబర్స్ జాయిన్ అయ్యారనుకోండి, విల్ జస్ట్ స్లైడ్ ద డోర్, దే కెన్ కనెక్ట్ ది బోత్ ద క్యాబిన్స్. వాళ్ళు వచ్చేసి ఒక కంపెనీ యొక్క 5 సీటర్స్ తీసుకుంటే కానీ వాళ్ళు జస్ట్ వాళ్ళ ఎంప్లాయీస్ ల్యాప్టాప్ తెచ్చుకుంటే చాలు. మేమంతా విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. రిసెప్షన్ నుంచి రిసెప్షన్ టీమ్ మా వాళ్ళే ఉంటారు, సెక్యూరిటీ గార్డ్స్ మా వాళ్ళే ఉంటారు, హౌస్ కీపింగ్ టీమ్ మా వాళ్ళే ఉంటారు, ఇంటర్నెట్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ అండ్ కాఫీ టీ వాటర్ ఇవన్నీ అన్ని బిజినెస్ సెంటర్స్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. బట్ ఐస్ ఫ్రూట్ ఎలా డిఫరెంట్ అంటే వీఆర్ ఆల్సో helping them in business setup services. Suppose vaalla company incorporation cheskovalanukondi, we'll help them company incorporation ki. Accounting kavalante accounting help chestam. Suppose tax filing cheyalante tax filing help chestam. Alage GST returns file cheyalante GST register, ESI kani PF kani ee registrations kavalanna we help chestam. Maaku we have a team of advocate kani company secretaries, chartered accountants, we are 40 people unnaru. So all business supporting services we are helping them. Co-working space for product బేసికలీ ఐఎమ్ ఏ ప్రాక్టీసింగ్ చార్టర్డ్ అకౌంటెంట్. నాకు ఐ హ్యావ్ ఏ ఆఫీస్ ఇన్ బంజారా హిల్స్. చాలామంది అంటే నేను ఐఎమ్ ఏ పార్ట్నర్, ఆడిట్ పార్ట్నర్ని. సో ఎవరైనా ఒక క్లయింట్ ఎవరైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ వచ్చేసి సీఏ దగ్గరికే వస్తారు. సపోజ్ మీరు ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకోండి, ఫస్ట్ వీల్ గో టు ద చార్టర్డ్ అకౌంటెంట్, ఎందుకంటే ఎలా స్టార్ట్ చేయాలి, ఏంటి ప్రాసెస్ ఏంటి అనేది. సో అట్లా లాస్ట్ 15 ఇయర్స్లో ఆల్మోస్ట్ ఒక స్టార్టప్ కంపెనీస్ ఇన్కార్పొరేట్ చేయడానికి ఒక 500 to 600 కంపెనీస్కి హెల్ప్ చేసి ఉంటాను. ఫస్ట్ ఒకరు ఎవరైనా వచ్చి మా దగ్గరికి వచ్చినప్పుడు, ఫస్ట్ మా దగ్గరికి వస్తారు సీఏ దగ్గరికి వచ్చినప్పుడు, ఫస్ట్ వాళ్ళు ఆఫీస్ స్పేస్ కోసం ఎత్తుకుంటారు. మా ఉన్న అక్కడ ఒక ఆఫీస్ 5,000 స్క్వేర్ ఫీట్లో వీ హ్యావ్ ఏ ఆఫీస్ ఇన్ బంజారా హిల్స్. సో ఒక కంపెనీ వచ్చి వాళ్ళు స్టార్ట్ చేయాలంటే ఇమీడియట్గా అడ్రస్ ఉంటుంది ఎవరికి, ఇంటి అడ్రస్ పెట్టడానికి లైసెన్స్ రావడానికి కష్టమవుతుంది. సో మా ఆఫీస్ హెల్ప్ చేసేవాళ్ళం. సో యూజ్ టు గివ్ అవర్ ఆఫీస్ అడ్రస్ వాళ్ళకి కంపెనీ ఇన్కార్పొరేషన్ చేసి పెట్టిన తర్వాత, అండ్ దెన్ మళ్ళీ ఒక 2 ఎంప్లాయీస్ ఉంటే 1,000 స్క్వేర్ ఫీట్ అన్న ఆఫీస్ స్పేస్ తీసుకోవాలంటే ఇట్స్ ఎ హ్యూజ్ బర్డెన్ ఆన్ ద స్టార్టప్స్. మా ఆఫీస్లోనే వీ యూస్ టు గివ్ దెమ్ 5 టు 10 సీట్స్ డెడికేట్ చేసి, ఒక స్టార్టప్ ఎవరైనా కంపెనీ వస్తే కానీ ఒక 2 సీట్స్ అలా ఇచ్చేసేవాళ్ళం. సో వాళ్ళు మా కొన్ని రోజుల వరకు మా ఆఫీస్లో వర్క్ చేసుకొని దే యూస్ టు మూవ్ టు ది అదర్ ఆఫీస్ స్పేస్. అలా వీఆర్ డూయింగ్ ఫ్రమ్ లాస్ట్ 10 ఇయర్స్. అలా నాకు అదే అనిపించింది, అంటే సో వీఆర్ ఇండైరెక్ట్లీ హెల్పింగ్ స్మాల్ స్మాల్ కంపెనీస్ కదా, వై కాంట్ వీ మేక్ ఇట్ యాజ్ ఏ అంటే ఒక బిజినెస్ లాగా చేసి. సో వీ అంటే 5 మెంబర్స్ 10 మెంబర్స్కి హెల్ప్ చేయడం కాకుండా, సో వీ కెన్ డూ ఇట్ ఇన్ ఎ బిగ్గర్ వే కదా అని దెన్ వీ స్టార్టెడ్ విత్ ది కొండాపూర్ సెంటర్. దట్ ఈస్ వన్ థింగ్. అపార్ట్ ఫ్రమ్ దట్ ఐ ఆల్వేస్ హ్యావ్ ఏ ప్యాషన్ ఫర్ ద వర్క్ స్పేస్. దెన్ ఐఎమ్ వర్క్ హాలిక్ అండ్ దెన్ ఐ వర్క్ మినిమమ్ 8 to 12 hours ఇన్ ఎ డే. సో ఎప్పుడు ఆఫీస్లో కూర్చుంటే దెన్ ఐ యూస్ టు ఫీల్ దట్ కొంచెం ఒక 5-6 hours వర్క్ చేయంలోనే ఐ యూస్ టు ఫీల్ బోర్, అంటే కొంచెంసేపు మళ్ళీ వెళ్ళడము అట్లా నేను అనుకున్నాను. అదే ఆఫీస్లోనే కానీ ఇఫ్ దెర్ ఈస్ ఎ ఫెసిలిటీ దట్ ఇఫ్ యూ కెన్ టేక్ ఎ బ్రేక్ ఆఫ్ 5 మినిట్స్ 10 మినిట్స్ రిలాక్స్ అండ్ దెన్ స్టార్ట్ వర్క్ చేయడం అనేది ఇట్స్ సో ఎనర్జెటింగ్. సో అలా చేయడానికి నేను ఐ స్ట్రగ్లింగ్. యాక్చువల్గా మా ఆఫీస్ చూస్తే కూడా ఆడిట్ ఆఫీస్ చాలా బాగుంటుంది,
మామూలుగా ఆడిట్ ఆఫీస్లో ఎలా ఉంటాయంటే చైర్స్ టేబుల్ ఇరిగిపోయిన చైర్స్ లాట్ ఆఫ్ ఫైల్స్ డస్ట్ అలా ఉంటాయి. ద మా క్లయింట్స్ కూడా దే యూస్ టు క్రాక్ జోక్స్ అని ఇది ఐటీ ఆఫీస్ లాగా ఉంది ఆడిట్ ఆఫీస్ లాగా లేదని. ఐ ఆల్వేస్ హ్యావ్ దట్ ప్యాషన్ ఫర్ ద ఆఫీస్. మా ఆఫీస్ కూడా అన్ని కోట్స్ తోటి మంచిగా ఇట్లా ఫన్నీ కోట్స్ తోటి. సో అట్లా స్మాల్ ప్లేస్ అది. సో అలా చేసుకున్నాను. సో అప్పటి నుంచి నాకు ఐ వాంటెడ్ టు క్రియేట్ సమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దట్ మంచి ఇన్స్పైరింగ్గా వర్క్ స్పేస్గా క్రియేట్ చేయాలని ఉండే. దట్స్ విత్ దట్ ఇంటెన్షన్ వీ స్టార్టెడ్ కొండాపూర్ ఆఫీస్. మీరు చూస్తే గూగుల్ ఆఫీస్ కానీ ఫేస్బుక్ ఆఫీస్ కానీ ఇట్ ఈస్ ఆర్ ఆల్ ది ఫ్యూచరిస్టిక్ వర్క్ స్పేసెస్. మీరు గూగుల్ ఆఫీస్ చూస్తే అన్ని బీన్ బ్యాగ్స్ అండ్ దెన్ స్వింగ్స్ ఇట్లా ఉంటుంది ఆఫీస్ మొత్తం. సో అండ్ దెర్ బీయింగ్ వెరీ అంటే ఆ వర్క్ స్పేస్ ఇంతకుముందు లాగా ట్రెడిషనల్ ఆఫీస్ వర్క్ స్పేస్ కాన్సెప్ట్ పోయింది. క్యూబికల్స్ ఉండి రూమ్స్ బోర్డ్ లైక్ వైట్ వాల్స్ ఇవన్నీ పోయింది. ఆ కాన్సెప్ట్ పోయి ద పీపుల్ ఆర్ ప్రిఫరింగ్ ది ఎనర్జెటిక్ వర్క్ స్పేస్. ఎందుకంటే వర్క్ కల్చర్ కూడా అలాగే చేంజ్ అవుతుంది. ద పీపుల్ ఆర్ మోర్ ప్యాషన్ అండ్ దెన్ ఇప్పుడు కెరియర్ ఓరియంటెడ్ ఉంటున్నారు. సో దే ఆర్ లుకింగ్ ఫర్ ఎ గుడ్ ఆఫీస్ స్పేస్. దట్స్ వేర్ వేర్ స్టాండింగ్ అవుట్ అండ్ వీ డోంట్ హ్యావ్ ఎ మార్కెటింగ్ టీమ్. ఇన్ ఫ్యాక్ట్ ఇట్స్ ఆల్ త్రూ ది మీడియా కానీ లైక్ అంటే మౌత్ టు మౌత్ లైక్ ఎవరో ఒకరు తీసుకుంటారు దే ఆర్ టెల్లింగ్ దట్ దెర్ ఇస్ ఎ గుడ్ ఆఫీస్ స్పేస్ అని కానీ అండ్ దెన్ ది పీపుల్ ఆర్ సీయింగ్ ఫేస్బుక్లో మా ఆఫీస్ ఇమేజెస్ చూసి కానీ ఇలా వస్తున్నారే కానీ వీ నెవర్ హ్యావ్ ఎనీ మార్కెటింగ్. అసలు వీ డిడ్ నాట్ స్పెండ్ ఏ స్మాల్ మేబీ ఫర్ ద బ్రాండింగ్ పర్పస్ సమ్ హోర్డింగ్స్ ఏవో పెట్టాం కానీ వీ డిడ్ నాట్ స్పెండ్ ఎనీథింగ్ అన్న మార్కెట్. దిస్ ఇస్ ఆల్ త్రూ ద రిఫరల్స్ అండ్ దెన్ ద పీపుల్ ఎవరైతే ఇక్కడ ఆఫీస్ స్పేస్ చూసి దెన్ చాలా బాగుందని చెప్పి దెన్ అలా వచ్చిన ఇంక్వైరీస్ కానీ మేము చేసిన ఇప్పటి వరకు చేసిన బిజినెస్ కూడా. విజయవాడ ఈజ్ ది ఫస్ట్ కోవర్కింగ్ స్పేస్. ఐస్ ప్రౌడ్ ఈజ్ ద ఫస్ట్ కోవర్కింగ్ స్పేస్. విజయ్ స్టార్టెడ్ ఏ మంత్ బ్యాక్ అండ్ ఇట్స్ లాట్ ఆఫ్ ఇంక్వైరీస్ ఇన్ విజయవాడ. యు నో దట్ క్యాపిటల్ ఇప్పుడు కొత్తగా డెవలప్ చేయడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెటప్ కోసం చాలామంది వెండర్స్ అక్కడ ఆఫీస్ స్పేస్ చాలా తక్కువ ఉంది. అక్కడ ఎలా ఉందంటే ఆఫీసులు చాలామంది యాంకరింగ్ ఆఫీసులు పెట్టుకుంటున్నారు. పెట్టుకున్నా కూడా రెసిడెన్షియల్ హౌస్ 2 బెడ్రూమ్ సింగిల్ బెడ్రూమ్ హౌస్ తీసుకొని దెన్ దేర్ సెట్టింగ్ అప్ దేర్ ఆఫీసెస్. ఇప్పుడు మా మేము బిజినెస్ సెంటర్ సెటప్ చేసిన తర్వాత దెన్ దేర్ లాట్ ఆఫ్ ఇంక్వైరీస్ లైక్ నౌకరీ వాళ్ళు కానీ అలాగే ఈ చిన్న చిన్న కాంట్రాక్టర్స్ కానీ మ్యాన్ పవర్ కన్సల్టింగ్ వాళ్ళు కానీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు కానీ. సో ఇలా చాలా ఇంక్వైరీస్ వస్తున్నాయి. హోప్ఫుల్లీ వీఆర్ ప్లానింగ్ మేబీ వీ కెన్ ఓపెన్ 1 మోర్ సెంటర్ ఇన్ నెక్స్ట్ 4 to 5 మంత్స్. యా వన్ ఈజ్ చెన్నై, బెంగళూర్ అండ్ దెన్ వైజాగ్ వీఆర్ ప్లానింగ్ అండ్ విజయవాడ మేబీ హోప్ఫుల్లీ వీ కెన్ ఓపెన్ 1 మోర్ సెంటర్. ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఉన్న డిమాండ్ బట్టి సో ఐ థింక్ వీ కెన్ ఓపెన్ 1 మోర్ ఇన్ విజయవాడ. కాంపిటీషన్ ఈజ్ ఆల్వేస్ ఇట్స్ అ హెల్దీ కాంపిటీషన్. ఐ కాంట్ సే దట్ ఇట్స్ వీ కాంట్ ఫేస్ బికాస్ వీఆర్ క్రియేటింగ్ డిఫరెంట్ ప్లేస్. వీఆర్ స్టాండింగ్ అవుట్ ఫ్రమ్ అదర్ బిజినెస్ సెంటర్స్. యూ హ్యావ్ సీన్ దట్ మా ఆఫీస్ చూస్తే దెన్ ఎవ్రీ వాల్ ఈస్ టేకెన్ కేర్. సో మిగతా బిజినెస్ సెంటర్స్ చూస్తే మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ లైక్ అంటే కొంతమంది ఉన్నారు బట్ కమర్షియల్ రియల్ ఎస్టేట్ బిజినెస్ సెంటర్స్ లాగా ఉంటున్నాయి. కానీ మేము వచ్చేసి వీఆర్ టేకింగ్ ఇన్ ఎ వెరీ ప్రొఫెషనల్ వే. లైక్ అపార్ట్ ఫ్రమ్ ది స్పేస్ వీఆర్ డూయింగ్ ఆల్ ది అదర్ సర్వీసెస్ లైక్ ఫండింగ్. వీ వాంటెడ్ టు క్రియేట్ ఏ స్మాల్ ఫండింగ్ కంపెనీ విత్ ఆల్ ద నాకు ఐ హ్యావ్ లాట్ ఆఫ్ క్లయింట్స్ ఏది ఐటీ క్లయింట్స్ కానీ నా ఆడిట్ ఆఫీస్లో. సో దేర్ ఆర్ సో మెనీ గైజ్ హూ వాంట్స్ టు ఫండ్ ది స్మాల్ స్మాల్ స్టార్టప్స్. సో వీఆర్ క్రియేటింగ్ ఏ ఫండ్ కంపెనీ సో దట్ వీఆర్ గెటింగ్ దెమ్ ఇన్ ఎవరీ 3 మంత్స్ 4 మంత్స్ అండ్ దెన్ టేక్ స్మాల్ స్మాల్ ఐడియాస్ ఫ్రమ్ ది స్టార్టప్స్ అండ్ దెన్ దే కెన్ లైక్ 10 లాక్స్ కానీ 15 లాక్స్ కానీ ఫండ్ చేస్తారు ఇనిషియల్ స్టేజ్లో ఇన్వెస్ట్మెంట్ లాగా. వన్స్ దే గ్రో దే ఐ థింక్ దే కెన్ టేక్ ఇట్ నెక్స్ట్ ఫార్వర్డ్ కానీ. సో ఇలాంటి ఆల్ ద సర్వీసెస్ వీఆర్ ట్రయింగ్ టు హెల్ప్ ద క్లయింట్స్. సో దిస్ ఈస్ వేర్ వీ ఐ స్పోర్ట్ ఈ స్టాండింగ్ అవుట్ ఫ్రమ్ అదర్ బిజినెస్ సెంటర్స్ అండ్ దెన్ వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ దట్ వీ కెన్ కంపీట్ విత్ ఎనీ. వీఆర్ యాక్చువల్లీ మిగతా బిజినెస్ సెంటర్స్ చూస్తే ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ఇంటర్నేషనల్. లోకల్గా ఐ స్పోర్ట్ ఈస్ ది ఈ ఉన్న కమ్యూనిటీలో ఐ స్పోర్ట్ ఈజ్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బిజినెస్ సెంటర్. ఇప్పుడు యాజ్ ఆఫ్ డేట్ చూసుకుంటే మేము వీఆర్ ద బిగ్గెస్ట్ అండ్ దెన్ వీఆర్ లోకల్ అండ్ వీఆర్ లైక్ ఆల్ ఫ్రమ్ డిఫరెంట్ కల్చర్. లైక్ ఐఎమ్ ఏ చార్టర్డ్ అకౌంటెంట్ అండ్ అదర్ పార్ట్నర్ ఈజ్ ఐటీ ఈ ఓన్స్ ఐటీ కంపెనీ. బిందు ఈజ్ షీ వర్క్స్ ఫర్ ఇంజనీరింగ్ కంపెనీ అండ్ దెన్ షీ రిజైన్ అండ్ షీ జాయిన్. శ్రీని ఈజ్ వైస్ ప్రెసిడెంట్, ఈ వాజ్ ఎ వైస్ ప్రెసిడెంట్ ఇన్ బ్యాంక్ ఆఫ్ అమెరికా అండ్ దెన్ ఈ జాయిన్ విత్ అస్. సో ఆల్ వీ ఆల్ ఫైవ్ ఆఫ్ అస్ వీఆర్ వర్కింగ్ టువార్డ్స్ టు మేక్ ది ఐస్పోర్ట్ ఎస్ ఎ గుడ్ వర్కింగ్ స్పేస్ ఇన్ హైదరాబాద్ అండ్ దెన్ టేక్ ఇట్ టు ది నెక్స్ట్ సిటీస్ ఆల్సో. వి యాక్చువల్లీ బిందు మీ ఆర్ ఫ్రెండ్స్ అండ్ దెన్ శేష్ ఈజ్ మీ ఆర్ వీఆర్ ఆడిట్ పార్ట్నర్స్. శ్రీని ఈజ్ మై ఫ్రెండ్ అండ్ దెన్ విజయ్ ఈజ్ ఆల్సో అవర్ క్లయింట్ అండ్ దెన్ ఫ్రెండ్.
విత్ అండ్ అంటే ఇంత పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడానికి ఇట్స్ క్యాపెక్స్ ఇన్సెంటివ్. మీకు చూస్తే ఒక ఈచ్ స్క్వేర్ ఫీట్కి 2000 నుంచి 2500 స్క్వేర్ ఫీట్ స్పెండ్ చేయాలి. సో వీఆర్ స్మాల్ పీపుల్, సో అండ్ మాకు మేము ఒక్కరు ఎప్పుడు చేయలేము. సో వీ వాంటెడ్ టు గెట్ ది పార్ట్నర్స్ వర్ ప్యాషన్ మెయిన్, రాదర్ దెన్ ద మనీ వీ వాంటెడ్ టు గెట్ ద పార్ట్నర్స్ వర్ మోర్ ప్యాషన్ టు ఎంకరేజ్ ది స్టార్టప్స్ కానీ అండ్ టు వర్క్ సంథింగ్ టు డూ సంథింగ్ ప్యాషన్ ఉన్న వాళ్ళని వీఆర్ గెటింగ్ ది స్మాల్ స్మాల్ ఇన్వెస్టర్స్ అండ్ దెన్ వీఆర్ ఎక్స్పాండింగ్. ఇది ఇప్పుడు రెడీ, ఇట్స్ రెడీ టు ఆక్యుపై అండ్ దెన్ 1st August నుంచి ఆల్మోస్ట్ 250 సీటింగ్ కెపాసిటీ వాళ్ళు మూవ్ అవుతున్నారు, ఆల్మోస్ట్ 4-5 కంపెనీస్. బై సెప్టెంబర్ ఐ థింక్ వీ డన్ విత్ 100% దిస్ వన్ అండ్ దెన్ నెక్స్ట్ వన్ ఆల్సో వీ హ్యావ్ అడ్వాన్స్ బుకింగ్స్. ఓకే, సో ఐఎమ్ వన్ ఆఫ్ ద ఫౌండర్స్ హియర్ ఇన్ ఐస్ప్రౌట్ అండ్ ఐఎమ్ అ మెకానికల్ ఇంజనీర్ అండ్ ఐ ఓకే మై నేమ్ ఇస్ హిమా బిందు, మెకానికల్ ఇంజనీర్ అండ్ బై ప్రొఫెషన్ ఐఎమ్ హిమా బిందు. I'm one of the co-founders of iSprout here and earlier I used to work for a leading oil and gas company in Hyderabad. I used to head their R&D division in India and then I've been in that field for almost 16 years and then now I took a sabbatical and then joined this iSprout as one of the founders and we want to, you know, build a ecosystem wherein, you know, we can bring a lot of people with different cultures, with different thoughts and ideas together here and, you know, set up everything for them so that ideas start generating, you know, that's the main thing of iSprout. What you see I is right, ideas wherein ideas sprout, you know, that is the actual meaning behind iSprout. So and me work meer ela gather chestaru ga mee activity ela undi, so what we do is we try to talk to different people, different organizations, and also we try to advertise saying that, okay, this is kind of an incubation center wherein people can come and then, you know, start talking about ideas and then, you know, and then set up their offices and all that stuff. So that's how we actually so far we have been so lucky with just the word of mouth. We haven't done anything great in, you know, in terms of advertising. We do not want to get onto the commercial aspects here basically. So on daily basis, so that's what we do, and also we are also planning to conduct some seminars, you know, seminars like Startup Bites, you know, like wherein people can come and talk about their startup journeys so that it encourages other people as well, you know. And then and also we are doing hand holding for a lot of the MNCs these days because of the industry downturn or, you know, cost cutting measures. People do not want to spend a lot of money on the capex, so for them these kind of setups will be helpful. They just walk in with their system and then we provide all the services including the incorporation and then, you know, taxation, their employee salaries and, you know, maintaining all that, you know, because two of our partners are again chartered accountants. There's no stress at all. You see, once you start enjoying your work, right, there's no stress at all, to be honest. So from an employee till here, being a co-founder, I have seen both the sides. I understand the needs of an employee and the way the management also looks at it, right? So I could actually build a very nice bridge between both of that. No, that's where my experience comes into picture here. Men's side, inka we are yet to get into that, but there's a lot of encouragement from their side. You know, when we say that we are starting up, we want to encourage people, we want to build an ecosystem of co-working spaces, there's definitely a lot of encouragement. I mean, when we first went and met Mr. Jayesh Ranjan, he was actually, you know, very, you know, very delighted to see the two women have started this, and he was like, oh, wow, really? It's been very encouraging. It's been really encouraging, you know. And then we are now part of that Telangana Tea Hub Catalyst group. So wherein we also conduct and host a lot of events from the Telangana, you know, Tea Hub side as well. So it's been really encouraging. You have seen it by yourself, right? Yeah. And one more. Actually, she is a chartered accountant and I am an engineer. Yes. And we've been very good friends for a long time. And then actually, it was her idea, no, we'll do something like this, because we've been seeing a lot of places wherein, you know, so it's a myth, you know. I would say that women ki thoughts raavali, thoughts raavali, it's a myth. It is one groundbreaking thing. I'm from an engineering background, she's from a chartered, and we both are into co-working. So you can actually relate to that, you know.
women can actually go beyond certain things and then do and then make things happen. Chennai, Bangalore are on the talks actually. So yeah, we would be expanding to that side as well. Yes, of course, we would be. We would be the same thing, you know, trying to build an ecosystem everywhere. And then, you know, add to that, I think we are the first Telangana local co-working space that has come up. In fact, you know, because the other co-working spaces are not actually based out of Hyderabad. This is one co-working which is actually based out of Hyderabad. So, yeah, so it'll continue. Our journey will continue here.